డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ ఇక దొంగలల్లా కలిసి దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ ఎంత బాధ లేదంట అబ్బో ఈయన దగ్గర కలిస్తే దొర ఆయనకి అట్లా ఉల్టా పోతే దొర దొంగలు అవుతారట చూసుకో ఎట్లుంటుంది కథ ఆయనకు పార్టీ నుంచి ఒక్కొక్కరు పోతే ఒక్కొక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటాం అని చెప్పేసి కాక అంటున్నాడు మొత్తం కడుగుడు కాడికి కూడా వచ్చింది కాక చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఎట్లా అది ఇది అనుకో కడుగుడు కూడా ఆడికాడికి వచ్చింది లెక్క ఎందుకంటే కనీసం మంత్రులను కూడా కలవకపోతుండే మంత్రులను కలవకపోతుండే ఎమ్మెల్యేలను కలవకపోతుండే ప్రజాప్రతినిధి ఎవరైనా పోయి అక్కడ మేయర్లు లేవు ఎవ్వరు పోయినా కానీ కనీసం కలవకపోతుండే ఇక పోతే ఏం చేస్తారంటే మళ్ళీ ఒకవేళ పుసుక్కుని ఒకవేళ తప్పిదారి కలిసిండి అనుకో కలిసి ఏం చేస్తారంటే ఇక మరి తిన్నావు మరి ఇట్లా అని చెప్పేసి అసలు విషయం పక్కకు పెట్టేసి తిన్నావా మరి ఉన్నవా ఏంది కథ ఏంది అని చెప్పేసి అడుగుతానంట అడిగిన తర్వాత తిన్న తర్వాత ఓకే ఆడ భోజనాలు ఉన్నాయి చేసేసే అట్లా అంటారంట అన్న తర్వాత సారి మరి నా పని ఇట్లా అని చెప్పబోతుంటే ఏ అట్లేమున్నది సంతోష్ సంతోష్ చెప్పేస్తానండి లేకపోతే అది కేటీ రామారావు చెప్పేస్తా ఓకే నువ్వు రాముని కలవు అని చెప్తానంట చెప్పిన తర్వాత ఈయన అవతల పడతాడు అవతల అయిన తర్వాత మళ్ళా గలవడు తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తారు తర్వాత ఇక కలిసే పరిస్థితే ఉండదు ఇట్లా చాలామంది గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ పార్టీ నాయకులు చాలా మంది రకరకాలుగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడేమో పార్టీ నుంచి ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటారు లీడర్లు తయారు చేసుకుంటావు నువ్వు చేస్తావు మంచినే చేస్తావు అంటారు పబ్లిక్ ఇక మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని వ్యాఖ్య ఇక బోల్తా కొట్టిరట ప్రజలు అబద్ధ ప్రచారాలు నమ్మి బోల్తా కొట్టిరట ప్రజలు మళ్ళా ఏది తప్పు చేసిందని చెప్పేసి ఇలా కొడుకు అంటాడు ఎవరు కేటీ రామారావు ఈయననేమో అని చెప్తున్నాడు ఇక నువ్వు చేసిన కథనేమో ఇట్లా ఇటువంటి కథలు ఉన్నాయి ఎట్లున్నది ప్రాజెక్టులకు ఏది రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రామాలు కాలనీలు రోడ్లు ఇటువంటి వాటికి నువ్వు పెట్రోల్ బంకులు ఇటువంటి వాటికి నువ్వు పైసలు వేసినావు మళ్ళీ కథలు చెప్పడం ఇట్లా చెప్తా ఉన్నావు అనమాట కాబట్టి ఇట్లా కాక అట్లా చెప్తావు చెప్పడం ఇంట్లో మంచి పర్ఫెక్ట్ మనిషి ఇంట్లో నమ్మించి మోసం చేయడంలా బరాబర్ మనిషి అని అవును కనుకో విషయం చెప్పాలి నిన్న మా మీద అంటే నేను తర్వాత ఇంకొకరు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు గతంలో అప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ థర్డ్కి ఏది మురళీ ముదిరాజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏది మానే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే నిరుద్యోగం అంటే ఉద్యోగాలు వస్తట్లేవు గేస్తట్లేడు కనీసం ఇది పరిస్థితి లేదు అమ్మ ఎట్ల వేయాలని చెప్పేసి ఒక లెటర్ రాసి వాళ్ళ అమ్మకు లెటర్ రాసి ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిరుద్యోగిగా ఉండి అంటే అమ్మకు ఏం చేయలే ఏం చేయలేని పరిస్థితి నాన్నేమో చచ్చిపోయి అట్లుండదని చచ్చిపోతే ఇట్లా జరిగిందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళినాం అంటే అక్కడ ఎవరు అద్దంకి దయాకరన్నా కూడా వచ్చిండు అప్పుడు అద్దంకి దయాకరన్న ఈ కేసులు అలా పెట్టిండు అన్ని కేసులు పెట్టినప్పుడు ఎవరి మీద ఒంటేరి ప్రతాప్ రెడ్డి తర్వాత అద్దంకి దయాకర్ తర్వాత ఇక్కడ దర్వేల్ అన్న మానవతారాయ్ తర్వాత నా పైన ఇట్లా చాలామంది విద్యార్థి సంఘాల నాయకుల పైన తర్వాత అక్కడ ఉన్నట్టు వచ్చిన వాళ్ళపైన చాలామంది పైన కేసులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఏం కేసులు పెట్టిండు మళ్ళీ ఏ ఇప్పుడు ఏమన్నా అడిగినాం మనము ఆ మురళీ ముదిరాజు ఎవరైతే పిల్లగాడు ఉన్నాడో ఆ పిల్లగాడు ఒంటరి పత్తాప్రెడ్డి వల్ల ఊరు అంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఒంటరి పతాప్రెడ్డి అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే అయితే వాళ్ళ ఊరు వాళ్ళ ఊరైతే ఆయన వచ్చి అరే పిల్లగాడు చచ్చిపోయాడని చెప్పేసి చూసి నిరుద్యోగంతో చచ్చిపోయాడు చెప్పేసి చెప్పి బాధపడుతూ ఆయనకు వస్తే తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత ఈయన మీద పోటీ చేసిండని కేసీఆర్ మీద పోటీ చేసిండని ఇక ఆయన మీద రకరకాలుగా కేసులు పెట్టి ఆయన మీద కాదు అందరి మీద కేసులు పెట్టి మాపైన విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టి మేము ఏమని అడిగినాము అరే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లగాడు కుటుం మొత్తం కూడా ఆ పిల్లగాడి మీదనే ఆధారపడ్డది వాళ్ళ అమ్మగిట్లా వాళ్ళ కుటుంబం గిట్లా ఆధారపడ్డది కాబట్టి వాళ్ళకు కొంచెం కాంపెన్సేషన్ ఇవ్వాలి పరిహారం ఇవ్వాలి ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి చెప్పినాం ఆదుకోవాలని ఆదుకోవాలని చెప్పినందుకు ఆదుకోవడం పక్కకు పెట్టేసి మా మీద లాఠీ చార్జీలు చేపించేసి దాడులు చేపించి లాస్ట్కి వస్తే టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసులు పెట్టి చెంచల్గూడ జైలు పంపించుడు కాక కాక కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా బ్యాచ్ ఈ బ్యాచ్ మమ్మల్ని చెంచల్ కూడా జైలుకు పంపించిండ్రు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది నిన్న నిన్న నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆ రెండు కో కేసులు ఏవైతే అటెంప్ట్ మర్డర్ కేసులు ఏవైతే కాక అక్రమ కేసులు పెట్టిండో ఆ అటెంప్ట్ మర్డర్ కేసులని నిన్న గౌరవ న్యాయస్థానం ఏది నాంపల్లి క్రిమినల్ కోర్టు నిన్న కొట్టేసింది మాకు నిన్న నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇంకా రెండు కేసులు కూడా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్న కేసులు ఉన్నాయి అవి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండు ఇటువంటి లంగకథలన్నీ వాడ్డాడు ఇష్టం వచ్చినాడు అంటే మేము ఏమడిగినాం మనము అరే ఆ పిల్లగాడు మొత్తం ఆ పిల్లగాడి మీదే ఆధారపడ్డది తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్లో వాడు టాపరు టాపర్ అయ్యి ఉండు ఏం చేయలేకపోతున్నా అని చెప్పి చచ్చిపోతే అరే ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఎంతో కొంత నష్టపరి పరిహారం అన్న చే ఇయ్యండి ఆ కుటుంబానికి అని చెప్పేసి అడిగితే ఆ అడిగినందుకు తీసుకుపోయి మమ్మల్ని చెంచల్గూడ జైలు వేసి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడు పెట్టేసి లోపలేసినట్టు లోపలేస్తే పోయినాం కొన్ని రోజులు మళ్ళీ ఉన్నాం వచ్చేసినాం బయటకు వచ్చినాం వచ్చిన తర్వాత ఏడేండ్ల ఏడేండ్ల తిరగబట్టి కేసుకి నిన్న గౌరవ న్యాయస్థానం మంచి తీర్పునిచ్చింది వీళ్ళు నిర్దోషులు తర్వాత అనవసరంగా వీళ్ళపైన కేసులు పెట్టిందని చెప్పేసి గౌరవ న్యాయస్థానం చెప్పి నిన్న మాకు తీర్పు వచ్చింది ఇంకో ఇటువంటి కథలు పడ్డాడు కాక అన్నీ ఎవరు ఎవరు జర్ర వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టుడు ఇవంత కథ అంతా నడిచింది లంగా కథలు మాకేం బాధ లేదు ఎందుకు బాధ ఉంటుంది మరి నీకు అందని మంచోళ్ళని తీసుకుని లోపలేసినాక బీఆర్ఎస్ను వీడి దొంగల కలిసేటోళ్ళ గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు ఒక్కరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు అదే ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమీ కాదని వ్యాఖ్యానించారు కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్దపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని అన్నారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో శుక్రవారం కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అయితే సమైక్యవాదులతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇప్పుడున్న పరిస్థితులు ఓ లెక్కనే కాదంట పార్టీ విడి దొంగలలో కలిసేటోళ్ళ గురించి మనం ఏం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కాక చెప్తున్నాడు అప్పుడు కలిసి అంటే నువ్వు నువ్వు కూడా దొంగవేనా అప్పుడు కలుపుకునేవు కదా మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కలుపుకున్నావు కదా నువ్వు కూడా దొంగవైనా అడుగుతున్నారు ప్రజలు చెప్పాలి కదా తర్వాత నిన్న కేసులకు సంబంధించి అక్కడ మాకు అంటే అక్కడ ఇప్పుడు జేఏసీ నుంచి అంటే అడ్వకేట్ జేఏసీ నుంచి కొండలరెడ్డి గారు తర్వాత అక్కడ ఎవరు రాహుల్ సార్ అడ్వకేట్లు తర్వాత ఇంకా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా మా గురించి వాదించి తర్వాత మా తరఫున కోర్టులో కొట్లాడినరు కొట్లాడి నిన్న మొత్తం మీద నిర్దోషులుగా తీర్పు వచ్చింది చాలా సంతోషకరమైన రోజు కాబట్టి ఇటువంటి లంగ కథలన్నీ పడ్డా అడిగిన ఇటువంటి లంగ కథలు ఇక్కడ హరీష్ రావు కానీ తర్వాత కేటీఆర్ కానీ వీళ్ళందరూ పడ్డరు ప్రశ్నించినందుకు జస్ట్ అసలు యాక్చువల్గా కాంపెన్సేషన్ ఇయ్యరా అంటే కాంపెన్సేషన్ ఇవ్వడం పక్కకు పెట్టేసి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి లోపలేసారు ఇటువంటి కథలు వాళ్ళందరికీ కూడా నిజంగా న్యాయవాదులు నిజంగా మా కోసం కొట్లాడినారు వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్